అంటే మీకు వాస్తవాలు తెలుస్తాయి. మీరు ఇచ్చే నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయా, ఆ నీళ్ళలో కంటామినేషన్ ఉందా, ఈ ప్రాంతాలు పరిశుభ్రత ఉందా, ఇవన్నీ బాగున్నాయి ఎందుకు వచ్చిందా మాకు తెలియదంట. అంటే ఇది వితండవాదం తప్ప ఇంకోటి కాదు. మనుషులకు ఎందుకు వచ్చింది, పడిపోయిన తర్వాత కూడా మీరు డెప్త్కు పోకుండా, మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పై పైన తిరిగితే మీకు ఎప్పుడు ఈ సబ్జెక్ట్ అవగాహన కాదు. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ఈరోజు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళ ప్రాణాలకు కూడా మీరు లెక్క పెట్టుకోవాలని పరిస్థితి వచ్చింది. నిన్నే ఒక అతను చనిపోయాడు, ఇన్ని వందల మంది హాస్పిటల్ చేరారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు. ఒక పానిక్ రియాక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎక్కడికక్కడ పడిపోవడం, అదే మార్గం ఎక్కడికక్కడ సరైన ట్రీట్మెంట్ లేకుండా పోవడం, ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా పోవడం, ఇవన్నీ జరిగే కొద్దికి ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. మీరు వాడే బ్లీచింగ్ పౌడరు